స్వాతంత్ర సమరంలో ప్రాణాలు అర్పించిన సమరయోధులను స్మరించుకునేలా నిర్వహిస్తున్న అపూర్వమైన కార్యక్రమం నా భూమి నా దేశమని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వినాయక చౌక్ వరకు తిరంగా ర్యాలీ చేపట్టారు. బీజేపీ నేతలతో పాటు విద్యార్థులు స్థానికులు భారీ సంఖ్యలో జాతీయ జెండాలు పట్టుకుని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగాపై అవగాహన కల్పించి చైతన్యపరిచారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికి దేశభక్తిని చాటుకునే అవకాశం కల్పించారన్నారు. స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో దేశం మొత్తం మీద కూడా ఈ దేశం కొరకు అమరులైనటువంటి కుటుంబాలను అదే విధంగా భారత సైన్యంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కొరకు నిలిచినటువంటి ప్రాణ త్యాగం చేసి అమరులైనటువంటి అమరుల కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తిరంగా ర్యాలీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి వినాయక చౌక్ వరకు వచ్చి అమరులైనటువంటి వీర జవాన్లందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. త్యాగమూర్తుల చరిత్ర ఈ దేశం కొరకు సర్వస్వం త్యాగం చేసి దేశ రక్షణే మాకు ముఖ్యమని ఎందరో మహానుభావులు త్యాగం చేస్తున్న వాళ్ళందరి జీవిత కథలు వాళ్ళ యొక్క జీవిత గాథ ప్రతి ఒక్కరు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం యొక్క విలువలని అదేవిధంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచానికే నాయకత్వం వహించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా భారతదేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉన్నదో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం వల్ల సర్వ సుఖాలు అనుభవిస్తున్నటువంటి కొందరు పరదేశం యొక్క మంచి కోరుకునే వాళ్ళకు ఒక గుణపాఠం కలగాల ఆ రకమైనటువంటి స్ఫూర్తితోనే ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది.